అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మైండ్ హరివిల్లు. ఎలా ఉన్నారు మీరందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఎక్కడ కూర్చున్నావు లక్ష్మి? ఏం చేస్తున్నావు అనుకుంటున్నారా? నేనైతే మా కిచెన్ రూమ్ లో కింద కూర్చున్నానండి. ఈ మధ్య చాలా రోజులు అయిందనమాట, పై పైన క్లీన్ చేస్తున్నాను. ప్రతి ఆదివారం క్లీన్ చేసుకుంటాను కదా, అలాగే క్లీన్ చేస్తున్నాను. కానీ ఈ మధ్య డీప్ క్లీన్ చేయక చాలా రోజులు అయిందనమాట. మనం కిచెన్ రూమ్ డీప్ క్లీన్ చేయాలంటే మొత్తం అన్ని తీసి పెట్టుంటాం కదా, అలా క్లీన్ చేసుకోవాలంటే గందరగోళంగా ఉంటుంది అనమాట. మనం అన్ని తీసి పెట్టాక మళ్ళీ అన్ని సర్దుకోవాలంటే ఇలా అంతా గజిబిజిగా ఉంటుంది కదా. నేనైతే అలా క్లీన్ చేసుకోను. నేను చేసినట్టుగా క్లీన్ చేసుకోండి, కిచెన్ అంతా 1 అవర్ క్లీన్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా సింపుల్ గా ఎక్కడెక్కడ అనమాట, ఏ కబోర్డ్ కి ఆ కబోర్డ్ నీట్ గా తీసుకుంటాను, తర్వాత నీట్ గా క్లీన్ చేస్తాను, మళ్ళీ కబోర్డ్ లోనే పెట్టిస్తాను. ఎలాంటి పురుగులు రావు, ఏమి రావు అనమాట. ఎక్కువగా తేమ ఉంటుంది కదా, తేమ ఉంటేనే బొద్దింకలు గానీ పురుగులు వస్తాయి, గుర్తు పెట్టుకోండి. మనం అంట్లు మనం వాడుతున్న గిన్నెలు అయితేనేమి, ప్లేట్స్ అయితేనేమి, అవి తడిగా ఉన్నప్పుడు మాత్రం మీరు కబోర్డ్ లో పెట్టొద్దండి. నేను ఫస్ట్ కిచెన్ అంతా క్లీన్ ఎలా చేసుకుంటానో చూపిస్తాను ఫటాఫట్ గా. కిచెన్ రూమ్ క్లీన్ స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ మనం స్టార్ట్ చేయాల్సింది వచ్చేసి సింక్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలండి. ఈ మధ్య చాలా రోజులు అయిందనమాట, చూపిస్తాను ఎలా ఉందో. ఎలా ఉన్నా ఏమనుకోదండి, ఓకేనా? మీ ముందరిని ఓపెన్ చేసి చూపిస్తాను. ఈ సింక్ కిందనే అన్ని ఉండేయండి, అంట్లకు సంబంధించిన స్క్రబ్బర్స్, లిక్విడ్స్ అన్ని ఇక్కడే ఉంటాయి కనుక తీసుకోవడానికి పెట్టడానికి అనువుగా ఉంటుందని ఇక్కడ పెట్టుకుంటాను కదా, అప్పుడప్పుడు తీయడంలో పెట్టడంలో. చూడండి ఎలా గందరగోళంగా ఉందో. ఇదేమో నేను డైలీ వాడుకునే క్లీనర్ అనమాట, లిక్విడ్ డిఐవై. మీకు అందరికి చూపించా కదా, నేను చాలా సార్లు చూపించాను. ఇది ఇంకా 2 బాటిల్స్లలో ఉందండి, 3 బాటిల్స్లలో ఉంది. ఈ డిఐవై లిక్విడ్ ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చాలా అంటే చాలా వీడియోస్ లో ఉన్నాయి, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. చూడండి, 1 లీటర్ వాటర్ అనేది బాగా బాయిల్ చేసుకోండి, బాగా మరిగించుకుని స్టవ్ ఆఫ్ చేసేది. స్టవ్ ఆఫ్ చేశాక చిన్న గ్లాస్ మైన వెనిగర్ తీసుకోండి. మనం నార్మల్ వైట్ వెనిగర్ దొరుకుతుంది కదా, ఆ వెనిగర్ బాటిల్ వచ్చేసి ఇది ఉన్నది ఇక్కడ ఉంది. చూడండి వైట్ వెనిగర్ అనమాట, ఇది బాటిల్ వచ్చేసి 30 రూపాయలు 40 రూపాయలు ఉంటుంది. ఇది చిన్న గ్లాస్ మైన వెనిగర్ తీసుకోవాలి. అలాగే హాఫ్ గ్లాస్ మైన, మనం ఏ క్వాంటిటీతో వెనిగర్ తీసుకుంటామో దానికి హాఫ్ క్వాంటిటీ మైన వంట సోడా. మనము దోశలకు లేకుంటే బజ్జీలకు డీప్ ఫ్రైస్ కి ఏదైనా వాడుతుంటాం కదా, వంట సోడా అంటాము, సోడా పొడి అంటాము, అది హాఫ్ గ్లాస్ మైన తీసుకోవాలి. తర్వాత కొంచెంగా ఒక 3 to 4 స్పూన్స్ మైన మనం డిష్ వాష్ లిక్విడ్ ఉంటుంది కదా, విమ్ కానీ ఇలాంటివి ఏవైనా ఉంటాయి కదా, అది వేసుకోవాలన్నమాట. ఫస్ట్ వెనిగర్ వేయండి, తర్వాత సోడా పొడి కొంచెం కొంచెం యాడ్ చేయండి, లేకుంటే పొంగిపోతుంది అనమాట. తర్వాత లిక్విడ్ డిష్ వాష్ లిక్విడ్ వేసేసి చల్లారాక ఇలా బాటిల్లో వేసి పెట్టుకునేసి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా స్ప్రే చేసేసి ఎంత బాగా షైనింగ్ వస్తాయంటే కౌంటర్ టాప్ అయితేనేమి, స్టవ్ అయితేనేమి, టైల్స్ అయితేనేమి, జిడ్డు పట్టిన ఏవైనా కానీ సింకులు కానీ బాగా నీట్ గా క్లీన్ అయిపోతాయి. నేనైతే సపరేట్ గా కొనుక్కొని రానండి, నేను సొంతంగా తయారు చేసుకుంటాను. ఇదన్నమాట స్ప్రే బాటిల్లో ఉండేది. ఇదేమో ఎక్స్ట్రా వెనిగరు, ఇదేమో మీకు అందరికి ఇదేమో మీకు అందరు చెప్తున్నా కదా బేకింగ్ సోడా, వంట సోడా అనమాట. ఎప్పటికీ ఎక్స్ట్రాగా ఉంటుంది, నేను సింక్ క్లీన్ చేసుకోవాలన్నా, ఏమైనా క్లీన్ చేయాలన్నా, వెండి పూజా సామాగ్రి క్లీన్ చేయాలన్నా ఎప్పటికీ ఇందులో ఉంటుంది అనమాట. ఇదేమో నేను ఒజివా తాగుతుంటాను, దానికి సంబంధించిన ఇదొక్కటి నేను పెట్టాను స్టిక్కర్. అన్ని తీస్తూనే చూపిస్తున్నాను మీకు, యూజ్ అవుతాయి అనమాట. ఈ నేను చెప్పే టిప్స్ అన్ని ఫాలో అవ్వండి, ఎలాంటి పురుగులు గానీ బొద్దింకలు గానీ మన వంట రూమ్ లో కదా మన ఇంట్లో కూడా ఉండవు. ఇదొకటి వచ్చేసి సూపర్ అంటే సూపర్ లిక్విడ్ అండి. మీరు చాలా మంది అడుగుతుంటారు కబోర్డ్లలో చిన్న చిన్న పురుగులు వస్తుంటాయి, చాలా వరకు మనము కిచెన్ రూమ్ లో ఫేస్ చేసేదంటే బొద్దింకలు తక్కువగా ఉంటాయి కానీ చిన్న 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 పురుగులు వస్తుంటాయి. అలా పురుగులు రాకుండా ఉండాలంటే ఇది సొంతంగా తయారు చేసుకున్న లిక్విడ్ అనమాట. ఇది కూడా సేమ్ అంతే, లీటర్ క్వాంటిటీతో వాటర్ అనేది మరగనివ్వండి, మరగనిచ్చేసాక పక్కన పెట్టుకోండి. హీట్ గా ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ఊదిబత్తిలు, మీకు అందరి ఇళ్లలో ఉంటాయి కదా ఊదిబత్తిలు తీసుకోండి, 1 4 నుంచి 5 లేదా 6 వరకు ఊదిబత్తిలు తీసుకోండి. అలాగే అందులో దంచండి బాగా నల్లగొట్టాలన్నమాట. మనం రోజు దాచిన రోజులు దాంట్లో అది ఊదిబత్తిలు వేసేసి కొన్ని కర్పూరం బిల్లు 1 5 నుంచి 6 గానీ 7 గానీ 8 గానీ లీటర్ కరెక్ట్ గా సరిపోతాయి. అవన్నీ బాగా దంచండి, నల్లగొట్టేసి బాగా వేడిగా ఉంటాయి కదా నీళ్లు, ఆ నీళ్ళలో వేసేయండి. వేసేసి మూత పెట్టండి, ఆ నీళ్ళ హీట్ కు అదంతా బాగా పీల్చుకుంటది అనమాట, వాటర్ అంతా వచ్చేస్తుంది. తర్వాత మీరు పుల్లలు అన్ని ఉంటాయి కదా ఊదిబత్తి పుల్లలు, అవన్నీ పక్క తీసేసి తర్వాత వడగట్టండి. వడగట్టేసి చల్లారాక ఇలాంటి స్ప్రే బాటిల్ లో వేసి పెట్టుకోండి. మీకు ఎప్పుడైనా ఏదైనా పురుగులు వస్తాయి అనిపించినప్పుడు ఈ స్ప్రే చేసేసి 1 10 మినిట్స్ పాటు అలాగే కబోర్డ్ అనేది ఓపెన్ లో పెట్టండి. తర్వాత మళ్ళీ మీ ప్లేట్స్ అయితేనేమి, మనం పాల గిన్నెలు అయితేనేమి, అవన్నీ కబోర్డ్ లో పెట్టుకోండి, ఎలాంటి పురుగులు రావు. అలా కాకుండా కూడా ఇది ఎలా యూజ్ చేయాలనేది నేను కబోర్డ్ క్లీన్ చేశాక చూపిస్తాను. ఇది బెస్ట్ అండ్ బెస్ట్, పురుగులు లేకుండా ఉండాలంటే డిఐవై లిక్విడ్ అనమాట, మీరు ఒకసారి ట్రై చేయండి. ఇదేమో సోడా పౌడర్ అండి,
నేను ఆన్లైన్ లో తెప్పిస్తాను ఎప్పుడైనా కానీ చాలా అంటే చాలా పవర్ఫుల్ చాలా అంటే చాలా బాగా క్లీన్ అయితే కనుక నేను ఎక్స్ట్రాగానే తెప్పించి పెడతాను ఆన్లైన్ లో తీసుకుంటానండి అర్బన్ ప్లాటర్ అన్నమాట లింక్ ఇస్తాను కావాలంటే డిస్క్రిప్షన్ లో ఒకసారి చెక్ చేయండి ఇవి 2 ప్యాకెట్స్ ఎక్స్ట్రా ప్యాకెట్స్ అన్నీ ఇక్కడే ఉంటాయండి ఎక్స్ట్రా అన్నీ ఇది కూడా ఈ లిక్విడ్ అన్నమాట డిఐవై లిక్విడ్ ఇంకా అన్ని తీసి పక్కన పెట్టుకుంటాను ఇంకా సింక్ కింద ఉన్న సామాగ్రి అంతా ఇంత ఉంటుందండి पूजा पीतांबरी स्क्रबर्स एक्स्ट्रा अभी अभी उवेमो डीआईवाई लिक्विड एक्स्ट्रा बॉटिल्स इदेमो डिश्वाश जेलो ग्रीन कलर येलो कलर येलो कलर दी वेंडी पूजा सामग्री क्लीन चेसुकोनी चाला अंटे चाला बागा यूज अवुतुंदी प्रेस्टल अन्नमाट अमेज़न इला बल्क पेद्दवे चाल रोज वस्ताय कदा चिन्न चिन्न बॉटिल्स वेस्ट अवुतायि कदा अनेसि नेनु पेद्दवे तेप्पिस्तानु इंका सिंगु किन चूडंडि एला उंदो पुरुगुलु अंटू मा इंट्लो अयिते एमी उंडवु ओन्ली डस्ट अला उंटुंदि चूडंडी इला एवन्ना तीसुकुन्नप्पुडु अला डस्ट पट्टिंटुंदि इदंता नीट गा क्लीन चेसुकुंटानु मनमु वीक्ली वन्स अन्ना सिंक की हाट वाटर लो कोंचेम सोडा पोडेसि पोयालंडी अप्पुडु इक्कडंता एदन्ना बैक्टीरिया अंदुंटुंदि कदा मनं अंटु तोमुतुंटां नेनैते अंटु तोमम अन्नमाट इदेंट्लो सिंक लो ओन्ली नेनु पूजा सामग्री अंतवरकु तोमुकुंटानु मेमु वाश् एरियालो तोमुकुंटां मनं एदन्ना अंटु तोमे पाटैते वारानिकोसारि मनं बागा नीळ्लु मरगनिच्चि ओक ग्लास मैन वंट सोडा वेसेसि आ वेडि वाटर अनेदि पोसेयालन्नमाट अप्पुडु एलांटि डस्ट उन्ना एदुन्ना पोतुंदि पुरुगुलु अनेटि रावु चूडंडि एंत उंदो कदा ఇలాంటి వాటికి ఇట్లాంటి చిన్నవి చాలా బాగా యూస్ అవుతాయి కదా బ్రష్లు నెక్స్ట్ వచ్చేసి ఒక తడి క్లాత్ ఒక పొడి క్లాత్ అంతకు మించి ఏవి అవసరం లేదండి మనం 2 వీక్స్ కోసారి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎక్కువ ఏమి వాడాల్సిన అవసరమే ఉండదు ఇలా నీట్ గా తుడిచేశాక ఒక పొడి క్లాత్ తీసుకొనేసి తడి అనేది లేకుండా చూడండి సింక్ కింద ఎంత బాగా నీట్ అయిపోయిందో తర్వాత మీరు ఏదైనా నాకైతే పురుగులందు ఏం లేవు గనుక నేను ఏం యూస్ చేయట్లేదు మీకు ఏదైనా చిన్న చిన్న పురుగులు అందు మామూలుగా వస్తూనే ఉంటాయి కదా అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇది మీకు ఇందాక చెప్పిన డిఐవై లిక్విడ్ అన్నమాట కొంచెం మూలలకు స్ప్రే చేయండి ఓకేనా ఇలా మూలలకు పెట్టేసి కలర్ కూడా చూడండి మనం ఊదుబత్తిలు అంది వేసిండం గనుక కొంచెం ఘాట్ ఎక్కువగానే ఉంటుంది కలర్ ఇలాగే ఉంటుంది బాగా ఇలా షేక్ చేసి మూలలకు అన్నమాట ఇలా ఇలా తర్వాత సింక్ పక్కన కూడా ఇలా ఇక్కడ ఈ మూలాలకు ఇలా వేసాం అనుకోండి ఆ స్మెల్ అనేది అలాగే ఉంటుంది ఇలా ఇలా స్ప్రే చేశాక ఒక 5 నిమిషస్ పాటు అలాగే వదిలేసేయండి ఓపెన్ గానే పెట్టేసి ఏమి సామాన్ అంత ఏం పెట్టకుండా అలాగే వదిలేసేయండి అదంతా ఈ కబోర్డ్ కంత పట్టుకుంటుందన్నమాట మనం ఎప్పుడు క్లోజ్ చేసి పెట్టాం గనుక ఈ కబోర్డ్ కంత పట్టుకుంటుంది అంతవరకు ఒక 5 నిమిషస్ పాటు అలాగే పెట్టేసి తర్వాత మిగతా సామాన్ అంతా దీంతో సర్దుకోవాలి 5 మినిట్స్ పైనే అయ్యిందండి తర్వాత ఇలా సెట్ చేసుకున్నాను అన్ని ఇలాంటివి ఏమన్నా మన దగ్గర ఇలాంటి బాక్సెస్ గాని ఇలాంటివి ఉన్నాయి అనుకోండి స్టోరేజ్ వి ఇలా పెట్టుకున్నాం అనుకోండి మనం వెంటనే తీసుకోవడానికి అనువుగా ఉంటుంది క్లీనింగ్ కూడా బాగుంటుంది కదా ఇదిగోండి అంతా ఇలా సర్దుకున్నాను సింక్ కింద ఇంకా మిగతా కబోర్డ్స్ కూడా అలాగే సర్దుకుంటాను ఇంకా నెక్స్ట్ సింక్ పక్కన ఇవన్నీ పాలగినలండి మీ ఇంట్లో సామాన్ ఎక్కువ ఉంది అని మాత్రం అనొద్దండి 20 సంవత్సరాల నుంచి ఉన్నాయి గనక కొంచెం ఎక్కువగానే ఉన్నాయి పైగా స్టీల్ వంటి ఇష్టం కదా అందుకనేసి ఎవరికి ఇవ్వలేదన్నమాట యూజ్ అయ్యేటివి లేకుంటే ఎప్పుడో ఒకసారి యూజ్ చేసుకునేటి కూడా అన్ని ఇలా పాలగినల కబోర్డ్లోనే ఉంటాయి ఇవి వచ్చేసి మీరు చాలా మంది అడుగుతున్నారండి ఈ పాలగినలు ఎక్కడ తీసుకుంటావు కొంచెం లింక్ ఉంటే ఇవ్వని ఇదైతే అమెజాన్ లో తీసుకున్నాను కానీ ఇప్పుడు లింక్ అనేది అవైలబుల్ లేదండి అందుకని మీకు ఇవ్వలేదు ఈ పాలగినలు అంటే మా పాపకు చాలా అంటే చాలా బాగా ఇష్టం అండి తన పెళ్ళి అయితే తీసుకెళ్తుందంట ఇవి ఫిక్స్ చేసుకో ఇవి నావి అని గుర్తు పెట్టుకో అంటుంది పైగా దీనికి గ్లాస్ లిడ్ వచ్చింది
ఇవన్నీ పక్క తీసుకొనేసి ఇలా ఇలా క్లోజ్ ఓపెన్ ర్యాక్స్ మనం ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది కూడా చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ ఉన్నటువంటి సామాన్ అంతా పక్క తీసుకుంటాను. ఈ కబోర్డ్ ఆ కబోర్డ్ ఇలా పక్క తీసుకొనేసి మనం మళ్ళీ క్లీన్ చేసుకొని సర్దుకున్నాం అనుకోండి ఇల్లంతా గందరగోళం లేకుండా మనకు ఒక టెన్షన్ ఉండదన్నమాట. ఒకసారి మర్చిపోతాం కదా ఏవి ఎక్కడ ఉన్నటువంటివి అలా లేకుండా ఈజీగా క్లీన్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఫస్ట్ ఇవన్నీ తీసేస్తాను. ఇదేమో పాలగిన్నెలో పెద్ద సైజ్ అండి. ఇదేమో లీటర్ ది ఇదేమో లీటర్ నాదన్నమాట. దీనికేమో వైట్ లీడ్ వచ్చింది. ఇది వద్దంట కానీ ఇవైతే కావాలంట. ఇంకంటే అదిగోండి పాలగిన్నెలన్నీ పక్క తీసాను. ఇదిగోండి అక్కడక్కడ డస్ట్ కనిపిస్తుంది కదా, నేనైతే తడి క్లాత్ పెట్టాను. ఓన్లీ మా ఇది వేరే క్లాత్ అన్నమాట, నేను సింక్ కింద క్లీన్ చేసినది కాదు. దీంతో ఇవి మ్యాట్స్ అండి, నేను పూజ గదిలో వేశాను కదా సేమ్ మ్యాట్స్ అన్నమాట. ఇలా తీసేసి ఇలా ఇది చేసేసి ఇలా ఒకసారి వైప్ చేసేసి పెట్టేస్తాను. ఇలా మనం 2 వీక్స్ ఒకసారి చేసుకున్నాం అనుకోండి ఎక్కువ డస్ట్ ఉండదు, మన క్లీనింగ్ అనేది ఈజీ అవుతుంది అన్నమాట. ఈ మ్యాట్స్ ఇది కూడా నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, కావాలంటే తెప్పించుకోండి. మ్యాట్స్ అయితే చాలా బాగున్నాయి అన్నమాట. తర్వాత సైడ్ లంబడి కూడా ఇదంతా ఒకసారి ఇలా చూడండి ఎంత నీట్ గా అయిపోయిందో. ఇంకా పాలగిన్నెలన్నీ సర్దుకుంటాను. మామూలుగా అయితే యూజ్ చేయని వాటికి ఒకదాంట్లో ఒకటి వేసేస్తానండి. అప్పుడప్పుడు యూజ్ చేసింటాను కదా అన్ని ఒకదానిపైన ఒకటి పెట్టేసరికి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇవన్నీ దండిగా ఉన్నట్టున్నాయి కదా, ఇవన్నీ చూడండి కబోర్డ్ లో నీట్ గా సర్దిస్తాను. ఇదిగోండి ఇలా నీట్ గా సర్దుకున్నాను. ఇవేమో డైలీ యూజ్ చేసేట్టు అనమాట, అవైతే ఎప్పుడో ఒకసారి యూజ్ చేసేట్టు కనుక అవన్నీ బ్యాక్ పంపించాను. ఇవైతే డైలీ యూజ్ చేసేట్టు కనుక ఇవి ముందర పెట్టుకున్నాను పాలగిన్నెలు అన్ని. ఇదిగోండి ఇలా సర్దుకుంటాము. మనం ఎప్పుడన్నా చిన్న చిన్న పురుగులు వస్తాయని మీకు డౌట్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే, మనము మీకు చూపించాను కదా నేను ఇందాక డిఐవై లిక్విడ్, ఇది డైరెక్ట్ గా స్ప్రే చేస్తే మనము మన పాలగిన్నెల కింద పట్టుకుంటుంది కదా ఆ స్మెల్ అందు. అలా చేయకుండా మీకు చిన్న టిప్ బెస్ట్ అనమాట, మనకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలాంటి కాటన్ బాల్స్ తీసుకోండి, మన అందరి దగ్గర ఉంటాయి కదా, ఒక 2 తీసుకున్నాను నేను. వీటిని ఏం చేస్తారంటే ఇలా చిన్నది ఏదైనా కానీ చిన్న బౌల్ కానీ ఇలాంటి తీసుకోండి, ఇందులో ఇలా కాటన్ బాల్స్ వేసేసి ఇలా స్ప్రే చేసేయండి. ఓకే, ఎందుకంటే మళ్ళీ గంటల మీద పడుతుంది. ఇలా బాగా కాటన్ బాల్స్ అంతా పీల్చుకునేంత వరకు ఇలా స్ప్రే చేసేయండి. బాగా పీల్చుకుంటుంది కాసేపటికి, బాగా పీల్చుకోవాలండి. చూడండి కొన్ని వాటర్ తేలుతున్నాయి కదా, ఇదంతా కూడా పీల్చుకుంటుంది. ఇప్పుడు దీన్ని మనము కబోర్డ్ లో కార్నర్ కి ఇలా ఎక్కడైనా కానీ ఇలా కార్నర్ కి ఇలా, ఇదిగోండి నేను ఇలా కార్నర్ పెట్టాను, కనిపిస్తుందా మీకు? ఇదిగోండి ఇక్కడ అలా కార్నర్ పెట్టేశాను. మన అంట్లకు కానీ పాలగిన్నెలకు కానీ ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ఆ ఘాటుకు ఎలాంటి పురుగులు అనేది రాదనమాట. మీరు ఇలా పెట్టేశాక ఒక 1 మంత్ తర్వాత మళ్ళీ తీసేసి మళ్ళీ ఇలా స్ప్రే చేసేసుకొని ఇలా పెట్టేసుకున్నారనుకోండి ఇంకా పురుగులు అనేటివి అసలు దరిచేరవు. చూడండి ఇదంతా ఈ కబోర్డ్ అంతా క్లీన్ అయిపోయింది. ఇంక ఇలాగే కింది కబోర్డ్ అన్ని ఇలాగే స్టెప్ బై స్టెప్ గా క్లీన్ చేసుకుంటాను. ఇదేమో ప్లేట్ల ర్యాక్ అండి, పైన ర్యాక్లు ఎలా కబోర్డ్ క్లీన్ చేసుకోవాలో చూపించాను కదా. ఇప్పుడు కింది వచ్చేసి ఇవి కొంచెం బరువు ఎక్కువ ఉంటాయి, మనం ప్రతిసారి కబోర్డ్ అనేది తీలేము. కబోర్డ్ తీకుంటే మనం లోపల పక్క క్లీన్ చేసుకోవాలంటే కష్టం అవుతుంది. అలాంటప్పుడు ఎలా క్లీన్ చేసుకోవాలంటే ఇవ్వండి ఇలాంటి పాత డస్టర్ అనమాట, దీని కింద హ్యాండిల్ కూడా పోయింది. ఇది ఇలా పట్టుకొనేసి లోపలంతా మనము ఓన్లీ డస్టింగే కదా, మనం ఎక్కువ వెట్ గా ఏం చేయం కనుక ఓన్లీ డస్టింగ్ అయితే ఇలా పట్టుకునేసి లోపల వరకు చేపెట్టేసి ఇలా క్లీన్ చేసుకోవచ్చు. నేనైతే అలాగే క్లీన్ చేసుకుంటాను. ఇవన్నీ ప్లేట్స్ ఇవన్నీ ఏం తీయకుండా ఫస్ట్ ఇలా
ఇలాంటి డస్ట్ అయితే మన హ్యాండ్ వరకు పోతుందండి ఇది కొంచెం పెద్దగా ఉంటుంది కదా నీట్ గా క్లీన్ అవుతుంది నేనైతే అలా క్లీన్ చేసుకుంటాను అన్నమాట కార్నర్ వరకు వెళ్తుంది కానీ మీకు చూపించడానికి కుదరదు కదా అందుకనేసి నేను ప్లేట్స్ అన్ని కూడా తీయను అన్నమాట ఇలాగే క్లీన్ చేసుకుంటాను లోపలంతా కూడా బాగా నీట్ గా క్లీన్ చేశానండి ఏమంటే మీకు చూపించడానికి కెమెరా అనేది లోపలికి వెళ్ళలేదు అన్నమాట అందుకని చూపిలేదు లేదండి ప్లేట్స్ అన్ని తీసేసి క్లీన్ చేయాలి నేనైతే అలా చేయను అన్నమాట ఎలాగో డస్ట్ ఎక్కువగా ఉంటదన్నమాట అలా డస్టర్ తో క్లీన్ చేస్తాను చూడండి ఎలాగో యూస్ చేసేటోయాలక పైకి కింద మ్యాట్ కూడా ఏం లేదు కదా ఏదైనా డస్ట్ పన్నేదంతా కింద కబోర్డ్ లోనే ఉంటుంది అదంతా తీసేసాను గనక నో ప్రాబ్లం ఈ కబోర్డ్ అయితే ఇలా క్లీన్ చేసుకుంటాను ఇంకా పురుగులందరూ దీంట్లో ఏం ఉండవు గనక నేను ఎలాంటి మీరు కావాలంటే ఇలా ప్లేట్లకు కూడా ఏదైనా డౌట్ ఉన్నప్పుడు నేను పైన చూపించినట్లుగానే రెండు కాటన్ బాల్స్ లలో అలా స్ప్రే చేసేసి ఇక్కడ నా కార్నర్స్ కు పెట్టేయండి నెక్స్ట్ బాటిల్ ర్యాక్ ఇదంతా మీకు మళ్ళీ కిచెన్ టూర్ అవుతుందేమో దీనిలో అన్ని మసాలాస్ జీలకర్ర అవన్నీ ఉంటాయి ఇవేమో ఎక్స్ట్రా అన్నమాట ఇవేమో కాఫీ అవి కాఫీ గ్రైన్స్ ఇంకా దీంట్లో నేను ఎక్స్ట్రా ఆయిల్ అన్నమాట మనం డీప్ ఫ్రై వాడుంటాం కదా అదంతా ఇలా ఆయిల్స్ ఎక్స్ట్రా చిన్న చిన్నవి అన్ని దీంట్లో ఉంటాయండి ఇవి కూడా అన్ని తీసేసి ఒకసారి డస్టర్ తో క్లీన్ చేసుకుని మళ్ళీ పెట్టేసుకుంటాను ఈ కప్పుడు కూడా అయిపోయింది మిగతావన్నీ కూడా అలాగే క్లీన్ చేసుకుంటాను ఇంకా వీడియో లెంత్ అవుతుంది కదా మళ్ళీ క్లీన్ చేసేసాక అన్ని మీకు చూపిస్తాను ప్రాపర్ గా చూడండి గట్టలు అయితే ఎక్కువగానే ఉన్నాయి కానీ ఇవన్నీ మనం తీస్తుంటాం పెడుతుంటాం కదా అక్కడక్కడ డస్ట్ ఉంది నేనైతే మామూలుగా అయితే నేను టిష్యూ పేపర్ వేస్తానండి ఒకసారి ఏమో వేయనట్టున్నాను తొందరలో ఇవన్నీ తీసుకొని టిష్యూ పేపర్ వేసేసి పెడతాను మన కిచెన్ రూమ్లో ఎప్పటికీ ఒక చాక్ పీస్ ఒక పెన్సిల్ ఎప్పటికీ ఉండాలి గుర్తుపెట్టుకోండి బెస్ట్ అండ్ బెస్ట్ టిప్ అనుకోండి ఇదైతే మాత్రము ఈ చాక్ పీస్ ఎందుకంటారా మనం ఏదైనా సిలిండర్ అయిపోయినప్పుడు ఏదైనా అవసరం పడినప్పుడు వెంటనే సిలిండర్ మార్చినప్పుడు అలా మనము వెతకలాడకుండా చాక్ పీస్ తో మనం మార్క్ వేసుకోవడానికి అది ఉంటుంది ఈ పెన్సిల్ అంటారా నేను ఎప్పుడు పెట్టుకుంటాను బుక్ ఎక్కడో ఉంది పెన్సిల్ తో ఉందనుకోని ఏదైనా అయిపోయినప్పుడు మనకు వెంటనే గుర్తొచ్చినవి అయిపోయినప్పుడు మనం రాసి పెట్టుకోవడానికి ఎప్పటికీ ఇలా పెన్సిల్ ఉంటుంది అగ్గిపెట్టే నేను వెలిగిస్తుంటాను కదా దీపము అందుకనే సిక్కనే ఉంటాయి లక్ష్మి నాలుగు సంవత్సరాలమైన ఒకటిసారి నీ గంటలే ఉన్నాయి అని అనుకోదండి నాకు గంటలు ఎక్కువ పడతాయండి ఒక్క ఫ్యామిలీ ఇంటికి వచ్చినా కూడా వంటలు చేసి పెట్టేసరికి సగం గంటలు అయిపోయింది అనమాట అందుకనేసి కొంచెం ఎక్కువగానే ఉంటాయి ఎందుకు నేను గంటలు ఎక్కువగా యూజ్ చేస్తాను నాకు కూడా అర్థం కదండి ఇదేమో టప్పర్ వేరదండి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది ఎక్స్ట్రాగా ఒక పెన్ను కూడా ఉంటుంది ఇదేమో గార్లిక్ స్మాషరు ఇదొకటేమో నట్లు మనం బిగించుకుంటుంటాం కదా ఆ కుక్కర్లకి అందు వెళ్ళినప్పటికీ ఒకటి ఎక్స్ట్రాగా ఇక్కడ ఉంటుంది అనమాట ఇవేమో మా పాపకి ఇష్టం అనేసి తెచ్చుకుంటుంది వాడదు పెట్టదు అవి నేను ఎవరికి లేక పడేయలేక ఇలా కార్నర్కు లాస్ట్కు పెట్టేసుకుంటాను ఇదేమో భూతద్దం ఏదో పిల్లలు ఆడుకునేదిలేండి అందుకని దీంట్లోనే పెట్టేశాను కబోర్డ్స్లలోకి కెమికల్స్ అందు ఎప్పటికీ యూజ్ చేయొద్దండి ఆర్గానిక్ గా మనం ఇంట్లో చేసుకున్న డిఐవై లిక్విడ్స్ తోనే కబోర్డ్స్ అనేది క్లీన్ చేసుకున్నాం అనుకోండి మనకి ఎలాంటి ఆలోచన అనేది ఉండదు కదా ఏమంటే అవి కెమికల్స్ యూజ్ చేసినట్టు వాడామనుకోండి మళ్ళీ మనం దాంట్లో ప్లేట్స్ అందు పెడుతుంటాము గట్టెలు పెడుతుంటాము అలాంటప్పుడు మనకి ఏమవుతుందో కదా అన్నట్లు ఉంటుంది కదా ఇవన్నీ గట్టె మా అమ్మ అయితే భలే అరుస్తుందండి నన్ను ఏం చేసుకుంటావు ప్రతి ఒక్కరి షాప్లకి డిమార్ట్లకి అందు వెళ్తే గట్టెలు అన్ని వేలాడదీస్తుంటారు కదా రకరకాలుగా ఉంటాయి నాకు గట్టెలు పిచ్చే అనుకోవచ్చు కరెక్ట్ గా నేను ఫస్ట్ డిమార్ట్ వెళ్తాను గట్టెలు కడిగి కప్పుల దగ్గరికి వెళ్తాం అనమాట నేను మా పాప ఇది చూడండి ఇది బ్రాస్ది ఇంకా యూజ్ చేయలేదన్నమాట తెచ్చుకున్నాను 250 పడిందండి ఎక్కడో నందాల్లోనే లోకల్ షాప్లోనే తీసుకున్నాను ఎన్ని గడ్డలున్నా ఏదైనా కానీ మీకు ఒక బెస్ట్ టిప్ చెప్పనా అండి మనం ఎక్కువగా ఏవి యూజ్ చేస్తాము అనేది మనకు ఒకటి గుర్తుంటుంది కదా దాన్ని బట్టేసి ఎక్కువగా యూజ్ చేసేటివి పైన తక్కువగా ఎప్పుడో ఒకసారి యూజ్ చేసేటివి కొంచెం అడుగునా పెట్టుకున్నామని కూడా మనం తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది గడ్డలన్నీ చిందరవందరగా కాకుండా ఉంటాయి అన్నమాట నేను ఇవన్నీ ఎప్పుడో ఒకసారి యూజ్ చేసేటి కనుక ఇవైతే ఫస్ట్ పెడుతున్నాను తర్వాత ఇవన్నీ ఎప్పుడో ఒకసారి యూజ్ చేసేటివి చూడండి ఇది వచ్చేసి బక్షాల్లో అన్నమాట
ఇప్పుడు యూస్ చేయం కదా అందుకనే సెవెన్ని లాస్ట్ లో ఉంటాయి ఇవన్నీ రొట్టెలను రొట్టెలు చపాతీ చేసినప్పుడు యూస్ చేసేది గనుక ఇవన్నీ ఫస్ట్ లో ఉంటాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి దోశ పిండికి అన్న బాగుంటాం గనుక ఇవన్నీ ఇట్ సైడ్ కు ఉంటాయి ఎన్నైనా గానీ మనం ఆర్గనైజేషన్ చేసుకునే దాంట్లోనే ఉంటుందండి कबोर्ड क्लीनिंग अंत मोतमी टाइम पड़ी 45 मिनट्स पड़ी मुक्काल गंट पड़ी डीप क्लीन अच्छे मल्ल मोतम सामान क्लीन चेयलेदन एपड़की कबोर्ड नीट उठाई कदा अने पकड़े कबोर्ड कबोर्ड क्लीन आर्गनाइज़ चूपा चूडी इधर गटल इला सर्देस टिश्यू पेपर वेसुकुन्नानु इदेमो ग्लासुल राक अन्नमाट इदि चूसारा चिन्नदि दींट्लो नेनु काफी तागुतानु बागुंदि कदा इंकेवेनि कप्स ग्लासेस इवेमो अन्नि पेन्नालदि राक अंडि ఇవేమో డైలీ యూస్ అన్నమాట ఇవేమో బౌల్స్ మిక్సింగ్ బౌల్స్ ఇదంతా పాపల లంచ్ బాక్స్లు అన్నిటికి మ్యాట్ తీసేసి తుడిచేసి మళ్ళీ పెట్టాను ఇవేమో అన్ని స్టీల్ సామాన్లు మీరందరూ నా కిచెన్ టూర్ లో చూసినట్లేనండి ఎక్స్ట్రా అంటే ఏం లేదు నెక్స్ట్ వచ్చేసి ఈ ర్యాక్ అంతా గ్లాస్ వేర్ ఈ ర్యాక్ అంతా ఎలక్ట్రికల్ వన్నీ ఇందులో ఉంటాయి ఒక మిక్సీ గిన్నె ఉండాలి ఇడ బయట వాష్ ఏరియాలో ఉంది ఇదేమో రైస్ ది గ్రైండర్ అన్నది మీరు ఆల్రెడీ అంతా చూపించాను కదా నేను ఇప్పుడు క్లీన్ చేసుకున్నాను అంటే ఎలా క్లీన్ చేసుకున్నాను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది ఒకటి చూపిస్తున్నాను ఇదండి ఇవన్నీ మట్టి పాత్రలు అన్నమాట ఇవన్నీ ప్రెషర్ కుక్కర్లు ఈ ర్యాక్ అంతా ఇదేమో నా ఇత్తడి పూజా సామాగ్రి అండి సెపరేట్ గా ఒక వీడియో తీస్తాను మీ అందరూ అడుగుతున్నారు అన్నమాట ఈ దీపాలు ఎక్కడ తీసుకున్నావు అక్క ఈ దీపాలు ఎక్కడ తీసుకున్నావు అక్క అని అడుగుతున్నారు కదా ఇవన్నీ ఇత్తడి పూజా సామాగ్రి అండి నేను పూజకు వాడేట అన్నమాట ఇవన్నీ మళ్ళీ ఒక వీడియో తీస్తాను అండి ఇవేమో ఎక్స్ట్రా అన్నమాట ఇవేమో ఎక్స్ట్రా అన్ని ప్లాస్టిక్ ఇదంతా ఇప్పుడు పక్కన తీసేసుకొని నీట్ గా సర్దేసుకున్నాను అండి ఈరోజైతే కింది కబోర్డ్ల వరకు క్లీన్ చేశానండి రేపు మళ్ళీ పై కబోర్డ్లన్నీ క్లీన్ చేసుకుంటాను ఇంకా సేమ్ ఇలాగేనండి కింది వేళ క్లీన్ చేస్తున్నాను పై కూడా అలాగే క్లీన్ చేసుకుంటాను అయితే వర్క్ అనేది ఒకటే రోజే అంతా మనం క్లీన్ చేసుకోవాలంటే మనకు కూడా హెల్త్ కొంచెం ప్రాబ్లం అవుతుంది కదా అందుకని నేను ఒక రోజు కింది వరకు ఒక రోజు పై వరకు అలా నీట్ గా సర్దుకుంటాను నేను చేసినట్టుగా మీరు కూడా ఇలాగే సింపుల్ గా క్లీనింగ్ చేసుకోండి ఏ లిక్విడ్ తయారు చేసి పెట్టుకోండి ఎన్ని రోజులు ఉన్నా నెలలు ఉన్నా సంవత్సరాలు ఉన్నా సంవత్సరాల వరకు మనం తయారు చేసుకోం కదా కొంచెమే కదా తయారు చేసుకునేది ఎన్ని రోజులు ఉన్నా ఫ్రెష్ గా ఉంటుంది ఇలాంటి బొద్దింకలు గాని అలాంటి బ్యాక్టీరియా అంటూ ఏమీ ఉండవు అన్నమాట కబోర్డులలో అదండి నా కిచెన్ క్లీనింగ్ వీడియో అన్నమాట ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అలాగే యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే అలాగే మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోదండి అదండి వాళ్ళ వీడియో ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ లో బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోదండి ఇలాగే మంచి మంచి మీకు యూస్ఫుల్ అయ్యే ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు థాంక్యూ ఫర్ వాచింగ్ బై అండి